హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ టేస్టీ ఫుడ్ లో ఇవాళ మన రెసిపీ వచ్చేసి రైస్ ఫ్లోర్ కోవా అండి కేవలం బియ్యం పిండి బెల్లంతో ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ తినాలనిపిస్తే చిట్కలో దీన్ని మనం తయారు చేసుకోవచ్చండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోండి ఇది పొడి బియ్యం పిండి అండి ఇప్పుడు ప్యాన్ లో ఈ పిండిని వేసుకొని లో ఫ్లేమ్ లో పిండిని బాగా వేయించుకోవాలి మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద ఈ పిండిని వేయించుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే పిండి మాడిపోతుంది రెండు మూడు నిమిషాల తర్వాత పిండి నుండి మంచి సువాసన వస్తుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని పక్కకు పెట్టుకొని చల్లానివ్వండి ఇది లోపు ఒక కడాయి తీసుకొని దాంట్లో మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో ఆ కప్పుతోటే ఒక కప్పు బెల్లాన్ని తీసుకోండి ఈ బెల్లంలో ముప్ప ఒక కప్పు వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లంలో మీకు ఏమన్నా నలకలు ఉన్నట్టు అనిపిస్తే బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఇలా పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు పాలని వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇది వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోండి మనం బెల్లం సిరఫ్లో పాలని యాడ్ చేసాం కాబట్టి పాలు విరిగిపోతాయండి చూడండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్ లోకి కడ్జెస్ట్ చేసుకొని తర్వాత మనం వేయించుకొని పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా అండి దాన్ని ఇందులోకి వేసుకొని లో ఫ్లేమ్ మీదనే పిండినే కలుపుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకున్న తర్వాతనే పిండిని దీంట్లోకి వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోండి బియ్యం పిండి బెల్లం ని మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి ఇప్పుడు ఈ నెయ్యి అంతా దీంట్లోకి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మంటని మాత్రం హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ చేంజ్ చేయకండి ఒక రెండు నిమిషాలకి ఇదంతా దగ్గర పడుతుందండి చూడండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని చేతికి అంటుకుంటుందా లేదా చూసుకోండి అంటుకోవడం లేదు కదా అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాస్త చల్లారినివ్వాలి ఇది కాస్త చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఇదంతా ముద్దలాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని రౌండ్గా బాల్ లాగా చేసుకోండి చూడ్డానికి బాగా కనిపించడం కోసం నేను దీని మీద చిన్న డిజైన్ని వేస్తున్నాను అండి మీరు డైరెక్ట్గా ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు జస్ట్ చిట్కన వేలితో ఇలా మధ్యలో హోల్ని చేసుకొని తర్వాత ఏదైనా ఒక స్టిక్ని కానీ ని కానీ తీసుకొని ఈ హోల్ చుట్టూ లైన్స్ని పెట్టుకోండి ఈ స్వీట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ త్రీ డేస్ వరకు పాడవకుండా ఉంటుందండి అంతేనండి దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని చేసుకొని పెట్టుకోండి అంతేనండి రైస్ ఫ్లోర్ కోవా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ తినాలనిపిస్తే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి టేస్టీ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి